హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు షణ్వితాస్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీగా ఉండే నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి చేస్తున్నాము. దీనికోసము ఒక 1/3 కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నామండి. ఇందులోకి కరివేపాకు, పచ్చి కరివేపాకు తీసుకోవచ్చు, ఎండు కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ బెల్లము, బెల్లం ముక్క. ఎందుకంటే నువ్వులు కొంచెం అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది కదా బెల్లం. దీనికి 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాము. సాల్ట్, ఇవి ఇంగ్రీడియంట్స్ నువ్వుల పొడికి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి నువ్వుల పొడి వేడివేడి అన్నంలోకి. ఇప్పుడు ఫస్ట్ మనము నువ్వులని వేయించుకుందాము. ఇవి వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది, గుమగుమలాడుతూ, చిటపటలాడుతూ. చూడండి, ఇప్పుడు బాగా చిటపటలాడుతాయి. బాగా కలుపుతూ వేయించుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. చూడండి, చిటపటలాడుతున్నాయి బాగా. ఇట్లా చిటపటలాడేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది, అప్పుడే తెలిసిపోతుంది మనకు వేగాయా లేదా అనేసి. చూడండి ఎలా ఎగిసిపడుతున్నాయి, చిటపటలాడుతున్నాయి. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులని. అవ్వండి, చూడండి ఎంత ఇట్లా ఎగిరెగిరి పడుతున్నాయి. ఇలా వేయించుకున్న నువ్వుల్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక ప్లేట్లోకి కానీ ఇట్లా దీంట్లో కానీ తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే పెనంలోనే కరివేపాకు వేయించుకుందాము. కరివేపాకును ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ మనం నువ్వుల్లోనే వేసుకోవాలి. వేయించుకున్న నువ్వుల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పెనంలోనే కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా, అది వేయించుకోవాలి. అన్నీ డ్రై రోస్టే, తర్వాత లాస్ట్లో చెప్తాను ఆయిల్లో వేసుకోవాలి కొంచెం. ఇవి కూడా చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పెనం మీద ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. లైట్గా కొంచెం 1 టీ స్పూన్ కూడా, అదే 1/2 టీ స్పూన్ అట్లా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేగుతున్న మిరపకాయలలోనే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర, కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడికే వేగిపోతాయి ఆయిల్లో. ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఫస్ట్ మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నామండి మేము, కల్లుప్పు అంటారు కదా అది. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఫస్ట్ మిరపకాయలు అవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు నువ్వులు వేసుకొని మిక్సీ పట్టాలి. చూడండి, మరీ మెత్తగా పట్టుకోవద్దండి, ఎందుకంటే నువ్వులలోంచి జిగట వస్తుంది కదా, మరి ముద్దలాగా అయిపోతుంది. ఇలా పట్టుకోవాలి కోర్స్గా. మళ్ళీ ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు, బెల్లము 2 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 కలిపి చూడండి, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ అవన్నీ సరిగ్గా సరిపోయా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల పొడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా కూడా చూడడానికి. అంతే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నువ్వుల పొడి వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలండి, ఎంత బాగుంటుందో.
ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు వీడియో చూడండి.